పొలిటికల్ పార్టీ అయితే ఈ విభజనకు కూడా కారణమైనటువంటి బీజేపీ తోనే మీరు అలయన్స్ పెట్టుకొని ఈ టీవీ 99 ముందు మీరు గట్టిగా ఎవర్తో వాదిస్తున్నారు ఎవర్తో మాట్లాడుతున్నారు అదే బీజేపీ తో మీరు ఏం సాధించారు దేని మీద నేను ఏమంటానంటే ఎన్ని ఉపయోగం లేని మాటలు మీరు టీవీ షోల ముందు కూర్చొని ఏం మాట్లాడినా కూడా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో బీజేపీ మీ మీరు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు టీడీపీ సైడ్ చూస్తున్నా కూడా బీజేపీ ఇస్ నాట్ కేరింగ్ విజయ్ కుమార్ గారు మీరు ఎంత గట్టిగా మాట్లాడారు కదా చెప్పండి సార్ మీరే కంటిన్యూగా మాట్లాడుతున్నారు కదా ఎందుకు మీరు ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదిగా అధికార పార్టీ వాళ్ళు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎక్కువ దయచేసి విజయ కుమార్ గారు గోవింద్ రెడ్డి గారు అడుగుతోంది స్ట్రైట్ గా ఒకటే మీరు మిత్రపక్షంగా ఉండి ఏం చేశారు మీరు మిత్రపక్షంగా ఉండి ఏం చేశారు అని చెప్పేసి దానికి ఎందుకు అంత ప్రవచనాలు చెప్తారు గంటల గంటలు చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరే ప్రవచనాలు చెప్పేసి స్వామి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నారు 20 నిమిషాలు రెడ్డి గారు అబ్బా ఉండండి మీరే మాట్లాడండి రైట్ సార్ గోవింద్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయండి మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఎక్స్టెండెడ్ లాగింగ్ చేయకూడదు మీరు ప్రశ్న ఏమ అడిగారు మీరు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కదా మీరు ఏం చేస్తున్నారు అనేది అడగడం 100% రైట్ ఇదే విధంగా నేను అడిగిన దానికి మీరు సమాధానాలు చెప్పడం కూడా కరెక్ట్ కదా అయ్యి మానేసి మీరు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కదా చర్చను జరగనివ్వండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ సార్ మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు కాబట్టి జనసేన పార్టీని చాలా లైట్ గా తీసుకుని మీరు మాట్లాడారు కాబట్టి ఆ పార్టీ టీడీపీ వైపు చూస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ జనసేన లెక్క చేయట్లేదని ఆరోపణ కూడా చేశారు కాబట్టి విజయ కుమార్ గారికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇద్దాం సార్ ప్లీజ్ విజయ కుమార్ గారు ఇవ్వండి ఇవ్వండి భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నాం గానీ ప్రభుత్వంతో అలయన్స్ లేవు ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వంతో అలయన్స్ లో ఉంటాం ఎప్పుడు ఉంటాం మేము కూడా అధికారంలో చెప్పండి ప్రసాద్ గారు విజయ కుమార్ నేను అంటుంది పాపం గోవింద్ రెడ్డి గారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ చూడట్లేదు అంటున్నారు దానికి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్తుంది మీరు నేను కాదు మా ఇద్దరు ప్రయాణం ఏమనేది రేపు రాబోయే రోజుల్లో అధికారులకు వచ్చిన తర్వాత మేమేం చేస్తామని జుద్రిగానే మేము ఇప్పుడు చాలా క్లారిటీగా వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చేయాల్సింది మేము చేయాల్సింది మేము చేస్తాం మీకు అందులో డౌటే లేదు మేము ఏం అడుగుతున్నామో చాలా క్లారిటీగా అడుగుతాం చెప్తున్నాం కదా స్టీల్ ప్లాంట్ మీరేమో దారాదత్తం తీసుకెళ్లి మీరు మీ ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకోండి అన్నారు గంగవరం పోర్ట్ అమ్మించేశారు అలాగే ఇక్కడ ఐటీ పార్కులు అమ్మించారు అదానికి ఇచ్చేస్తున్నారు రోజుకో 8 ఎకరాలు 10 ఎకరాలు వైజాగ్ లో మెయిన్ హబ్ లో ఇచ్చేస్తున్నారు మీరేమో ఇష్టం వచ్చినట్టు రాసి ఇచ్చేస్తున్నారు మీరు సొంత జాగీరుదారులాగా మేమేమో అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి కుదరదని పబ్లిక్ గా 4-5 లక్షల మంది జనాల్ని వచ్చిన తర్వాత అందులో చెప్పాం ఇంకా అంతకన్నా ఏం చెప్తాం అండి అంతకన్నా ఏం చెప్తాం బీజేపీ పార్టీ సాధించారా మాట్లాడితే పూర్తిగా మ్యూట్ లోకి వెళ్ళిపోతా ఎందుకంటే నేను ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా కనీసం రెస్పెక్ట్ ఎక్కడ ఉండాలి కదా రైట్ నీవేం మాట్లాడుతున్నావు ఉండాలి కదా ఏంటిది నాకు అర్థం కాదు డైరెక్ట్ గా చెప్పండి మీరు చెప్పిన దాంతో విజయ కుమార్ గారు మీరు చెప్పిన దాంతో ప్రసాద్ గారు గాని గోవింద్ రెడ్డి గారు గాని ఏకీభవించట్లేదు మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి మీరు మీ వాదనతో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసుకోండి వాదించదు సార్ నేను వాదించేదే లేదు ఇక్కడ రెండు విషయాలు ఒకటి వైఎస్ఆర్ సిపి పార్టీ
అధికారంలోకి వచ్చాక అంత ఫుల్ మ్యాండేట్ వచ్చిన తర్వాత సాధించింది లేదు ఎలా సాధించింది ఏంటనేది ఒక డిస్కషన్. దీని మధ్యలో ఏం దూర్చారంటే బీజేపీ జనసేన పార్టీ ఇద్దరు అలయన్స్ లోనే ఉన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది చూస్తారు. ఈ రెండు సపరేట్ ఇష్యూస్. ఈ రెండు ఇష్యూస్ లో నేను క్లియర్ గా అడుగుతున్నా, వైఎస్ఆర్ సిపి పార్టీ ఫస్ట్ ఇష్యూలో వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది అంత కాలు పట్టుకోవద్దు, అలాగని తెలుగుదేశంలో జుత్తు పట్టుకోవద్దు, పేగ పట్టుకోవద్దు, మనం సాధించుకునేది రెస్పెక్ట్ఫుల్ సాధించుకోవాలి అని నేను అడుగుతున్నా. మీరు చేసే తప్పులు ఏంటంటే మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పరు, వచ్చినప్పుడు ఏం సాధించారో చెప్పరు. ఇదే అనుమానానికి రేకెత్తిస్తుంది 100%. ఇది ఎందుకు అంటున్నానంటే ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు 100% ప్రజల కోసం వెళ్ళినప్పుడు, రాష్ట్రం కోసం వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా. అది ఈ రోజు చేసింది కదా అన్ని. అంటే రెండు టాపిక్స్ సార్, రెండు టాపిక్స్ రెండు సపరేట్ చేసి మాట్లాడదాం. ఊరికే మనం గోవింద్ రెడ్డి గారు దూర్చేది ఒక దాంట్లో ఒకటి. ఓకే, నేను అడుగుతుంది మీరు సాధించలేదు కదా, మేము సాధిస్తాం. రెండో ఇష్యూ ఏంటి, బీజేపీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ వైపు చూడట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఓకే, మీకేం నష్టం, మాకు కదా నష్టం, ఈ రాష్ట్రానికి ఏం నష్టం, మాకు కదా నష్టం, మేం కదా తేల్చుకుంటాం, మేము తేల్చుకుంటాం, మేమేం తేల్చుకోవాలో ఏం చేస్తున్నాం, పబ్లిక్ గానే మాట్లాడుతున్నాం. బీజేపీ గోవింద రెడ్డి గారు రైట్, విజయ కుమార్ గారు చాలా సేపు మాట్లాడారు కదా, ప్లీజ్ ఒకసారి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారు. రైట్ అండి, మీరు చెప్పిందే నేను అంటున్నా. ఎందుకంత కుంభం, ఏ కుంభలు అంటకపోతున్నాయి విజయ్ గారు, ఎందుకంత విజయ్ కుమార్ గారు ఎందుకంత కోపం? రైట్ రైట్. అరే మా జనసేన పార్టీ వాయిస్ మేము చెప్తున్నాం, మీరు మధ్యలో నాకు ఒక బాధ్యత, మేము మాట్లాడాల్సిన మాట మేము మాట్లాడతాం. రైట్ మాట్లాడాలి. రైట్ అండి, విజయ్ కుమార్ మీరు టైం కూడా చూసుకోవాలి కదా. ఒకటి ఇంకొకటి ఒక్కసారి ప్యానలిస్టులు అందరూ దయచేసి గమనించాలి, ఇవాళ తెలంగాణ ఆవిర్భావం.